The next problem, math says, if A is equal to cos theta sine theta minus sine theta cos theta, then show that for all n belongs to Z plus, that means set of all positive integers, A power n is equal to cos n theta sine n theta minus sine n theta cos n theta. Okay, we have to show that A power n is like this. A power n ila untundi ani cheppesi manam prove chesukovali. We have to prove this statement by using the principle of mathematical induction for all n belongs to Z plus. So ilanti statement ni manam mathematical induction dwara manam prove chestamu. So mari mathematical induction ante 3 step procedure untundi. Munduga case 1, to prove for n is equal to 1. Case 1 lo n is equal to 1 ayinappudu manam ఈ స్టేట్మెంట్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. సో మరి ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ అయినప్పుడు ఎలా ప్రూవ్ చేస్తామంటే, మన ఏ పవర్ ఎన్ ఏదైతే మనం ప్రూవ్ చేయాలో అందులో ఎన్ ప్లస్లో వన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి మన ఏ అనే మ్యాట్రిక్స్ రావాలి. సో ఏ పవర్ వన్ దట్ మీన్స్ కాస్ వన్ తీటా కాస్ వన్ తీటా సైన్ వన్ తీటా మైనస్ సైన్ వన్ తీటా కాస్ వన్ తీటా విచ్ ఈజ్ ఈక్వల్ టు వన్ తీటా మీన్స్ వన్ ఇంటూ తీటా విచ్ ఈజ్ నథింగ్ బట్ తీటా. సో ఇట్ బికమ్ కాస్ తీటా సైన్ తీటా మైనస్ సైన్ తీటా కాస్ తీటా. ఓకే, సో ఏ పవర్ ఎన్లో ఎన్ దగ్గర మనం వన్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఎన్ ఉన్న చోటల్లో వన్ సబ్స్టిట్యూట్ చేశాను. సో కాస్ వన్ తీటా అంటే వన్ ఇంటూ తీటా, వన్ తీటా మీన్స్ వన్ ఇంటూ తీటా, వన్ ఇంటూ తీటా విచ్ గివ్స్ తీటా. సో ఫైనల్లీ ఇట్ ఈస్ ఈక్వల్ టు కాస్ తీటా సైన్ తీటా మైనస్ సైన్ తీటా కాస్ తీటా విచ్ ఈజ్ అవర్ గివెన్ మ్యాట్రిక్స్ ఏ. సో ఎన్ ప్లేస్లో మనం వన్ సబ్స్టిట్యూట్ చేసాం, మనకి ఏ వచ్చేసింది. సో దేర్ఫోర్ దిస్ కేస్ ఈజ్ ట్రూ, దేర్ఫోర్ ఇట్ ఈజ్ ట్రూ. ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్, ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ అయినప్పుడు మనకి ప్రూవ్ అయింది. సో ఏ పవర్ ఎన్లో ఎన్ ప్లేస్లో వన్ పెట్టుకుంటే ఏ పవర్ వన్ అంటే ఏ అనే మ్యాట్రిక్స్ మళ్ళీ రావాలి, వచ్చేసింది. సో కేస్ వన్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ కేస్ టూ, లెట్ అస్ అస్యూమ్ it is true for n is equal to k. N is equal to k where k belongs to Z plus. Okay, where k belongs to Z plus. N is equal to k అయినప్పుడు మనం ఇది ట్రూ అని చెప్పేసి అస్యూమ్ చేసుకుంటున్నాం, ఊహించుకుంటున్నాం, అనుకుంటున్నాం మనం. ఓకే, సో అనుకుంటున్నాం కాబట్టి మన స్టేట్మెంట్ని యాస్టీస్గా ఎన్ ప్లస్లో k తీసుకొని నోట్ చేయాలి. That is, if A is equal to cos theta sin theta minus sin theta cos theta, then A power k is like this, cos k theta సైన్ కే తీట మైనస్ సైన్ కే తీట కాస్ కే తీట. సో ఈ స్టేట్మెంట్ హ్యాస్టీస్గా ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే తీసుకొని మనం నోట్ చేయాల్సి ఉంటుంది. లెట్ అస్ సే దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ వన్. ఓకే, నెక్స్ట్ కేస్ త్రీ, కేస్ త్రీ, లెట్ అస్ వెరిఫై ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ వన్. ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ వన్కి మనం వెరిఫికేషన్ చేసుకోవాలి, అది ట్రూ అవుతుందా కాదా అని చెప్పేసి.
So for that purpose, a power n anedi a power k plus 1. N place lo k plus 1 isukunta. A power k plus 1 can be written as a power k into a. So dinni ee vidhanga represent cheyali. Power lo plus unta into ga raasukuntam. Now a power k, substitute these values. A power k means cos k theta sin k theta minus sin k theta cos k theta into a means matrix A. It is cos theta sin theta minus sin theta cos theta. Okay, now we have to multiply these two matrices. For that purpose, divide the first matrix into rows and second matrix into columns. So ee rendu multiply cheyalante first dani rows ga second dani columns ga manam divide chestunta. So let us see the multiplication. Row by column multiplication. First row, first column. We have to multiply first row with first column. Ikkada rows chudali, ikkada columns chudali, ikkada ila chudali, ikkada ila chudali. Okay, rows columns. ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం, అందులో కూడా ఫస్ట్ ఎలిమెంట్ ఇంటూ ఫస్ట్ ఎలిమెంట్, కాస్ కే తీట ఇంటూ కాస్ తీట, కాస్ కే తీట ఇంటూ కాస్ తీట ప్లస్ సెకండ్ ఎలిమెంట్ ఇంటూ సెకండ్ ఎలిమెంట్. సో ఇక్కడ ప్లస్ ఉంటుంది యాక్చువల్గా, మరి ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ వస్తుంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ sin k theta sin theta. Okay, so first row with first column multiplication is over. Next first row second column, ikkada koncham gap teeskonu note chesukovali. First element cos k theta into sin theta, next plus second element sin k theta into cos theta. నెక్స్ట్ ఫస్ట్ రో తోటి టూ కాలమ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ ఎలిమెంట్ మైనస్ సైన్ కే థీటా ఇంటూ కాస్ థీటా, నెక్స్ట్ కాస్ కే థీటా ఇంటూ మైనస్ సైన్ థీటా, సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం దిస్ టైమ్ మైనస్ సైన్ కే థీటా ఇంటూ సైన్ థీటా, దట్ ఈస్ ఫస్ట్ ఎలిమెంట్ మైనస్ సైన్ కే థీటా ఇంటూ సైన్ థీటా ప్లస్ కాస్ కే థీటా ఇంటూ కాస్ థీటా. ఓకే, నౌ ఇట్ ఈస్ ఇన్ ద ఫామ్. సో ఈ ఫస్ట్ ఎలిమెంట్ అబ్జర్వ్ చేస్తే కే తీయటాన్ని మనం ఇంతవరకు ఏ అనుకుందాం, ఇంతవరకు బి అనుకుందాం. సో ఇది ఏ, ఇది బి. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. సో కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా వచ్చేస్తుంది. ఏ అంటే కే తీట ప్లస్ బి అంటే తీట. కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా కే తీట అనేది ఏనే. ఓకే, ఇక్కడ మనం దీన్ని ఏ అనుకుందాం, ఇది బి అనుకుంటే, సో ఇక్కడ ఏ బి సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సో దీన్ని ఏ అనుకున్నాం అనుకోవచ్చు. సో ఇది బి అవుతుంది. సో తీట ఏ అనుకుంటే ఇది బి అవుతుంది. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, ఎట్లా తీసుకున్నా సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా వస్తుంది. సో సైన్ ఏ అంటే కే తీట ప్లస్ బి అంటే తీట. సో కే తీట అని ఏ అనుకోండి, తీట అని బి అనుకోండి, సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా అది. ఇక్కడ మనం ఈ రెండు మైనస్ ఉన్నాయి, మైనస్ కామన్ తీసేసుకుందాం. ఇక్కడ కూడా దీన్ని ఏ, ఇది బి అనుకుందాం. సో కే తీట ఈజ్ ఏ అండ్ తీట ఈజ్ బి. సైన్ ఏ కాస్ బి, సో మైనస్ కామన్ తీస్తే ప్లస్ వస్తుంది.
plus cos A sin B. So once again it is sin A plus B. A means k theta plus B means theta. Next here, ఈ కే థీటాని ఏ అనుకుందాం, థీటాని బి అనుకుందాం. సో ఈ టర్మ్ రెండు ఒకటే కాబట్టి ఇక్కడ ప్లస్ టర్మ్ ఫస్ట్ ఉంది, మైనస్ సెకండ్ ఉంది. ఇక్కడ మైనస్ ఫస్ట్ ఉంది, ప్లస్ సెకండ్ ఉంది. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ కాస్ ఏ ప్లస్ బి. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ థీటాని కామన్ తీసి రైట్ సైడ్ చూపిద్దాం మనం. సో ఇట్ బికమ్ కాస్ కే ప్లస్ వన్ ఇంటూ థీటా సైన్ కే ప్లస్ వన్ ఇంటూ థీటా మైనస్ సైన్ k plus 1 into theta cos k plus 1 into theta. ఓకే, సో మనం ఏ పవర్ n తీసుకున్నాం, n ప్లస్లో k ప్లస్ వన్ సబ్స్టిట్యూట్ చేసాం. సో దాన్ని ఏ పవర్ k ఇంటూ ఏగా ఏ పవర్ m ప్లస్ n, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఇది ఏ పవర్ k, ఇది ఏ, ఈ విధంగా మల్టిప్లై చేస్తాం. ఫైనల్లీ వి గాట్ ద రిజల్ట్. ఓకే, సో మరి ఇక్కడ కే ప్లస్ వన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎల్. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎన్ థీటా సైన్ ఎన్ థీటా మైనస్ సైన్ ఎన్ థీటా కాస్ ఎన్ థీటా. ఓకే, సో ఎన్ ప్లేస్లో కే ప్లస్ వన్ తీసుకుంటే ఎలా ఉంటుందో అలా చూపించాలి మనం. ఇది మన ఒరిజినల్ ఆర్హెచ్ఎస్. ఇందులో ఎన్ ప్లేస్లో కే ప్లస్ వన్ రాస్తే ఎలా ఉంటుందో అలా చూపించాలి. ఆ విధంగా మనం ప్రూవ్ చేసాం. దెర్ఫోర్ ఇట్ ఇస్ ట్రూ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ఎన్ విత్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. ఓకే, హెన్స్ ద థీరం.